ముందు వచ్చాడు అయిపోయాను చెప్పిన తర్వాత వీళ్ళలో దేన్ని ధ్యానం చేయాలి దీన్ని ధ్యానం వద్దన్నారు కదా దీన్ని దేన్నో ధ్యానం చేయాలి కదా అంటే ఇలా మీరు వేసుకుంటూ చూస్తే ఎవడి శరీరాన్ని మీరు చూసుకున్నారో వాణ్ణి ధ్యానం చేయాలి అని చెప్పబోతున్నారు అంటే అక్కడ ఏమున్నది ఆకాశం అంటే ఏం లేదు అనేటువంటి తెలివి తక్కువ ప్రశ్న తెలివి తక్కువ సమాధానం ఉంటానా ఈ మొత్తం అంతా ఎవడి శరీరమో అనేటువంటి కామన్ సెన్స్ మనకి రావాలి అంటే అంత శరీరం ఎలా ఉంటుంది ఒకరికి అంత శరీరం కల వాడు ఎవడుంటాడు అనే ప్రశ్న వస్తే మన ఒంటి మీద బాగుతున్నటువంటి ఎర్రతీయం ఒక ప్రశ్న మన గురించి వచ్చినట్లే ఉంటుంది మన ఒంటి మీద చిన్న సన్న ఎర్రతీయం పాకుతూ నువ్వు పాకుతూ ఉన్నటువంటిది అంతులేనటువంటి చోటు కాదని ఒకటి శరీరం అని ఆ ఎర్రతీయంతో ఎవడన్నా చెప్పాడంట అయితే శరీరం అంటే ఏంటి శరీరం అంటే ఎంత ఉంటే మహా ఎంత ఉన్నా నా శరీరం అంత ఉండాలి కానీ అంతకంటే శరీరం ఎంత ఉంటుంది అని ఎట్లా ఉంటుంది ఇంత శరీరం ఉంటానికి ఏమిటి ఇదంతా ఖాళీ చోటు అని క్షేమ మన శరీరాన్ని గురించి అంటే ఎంత కామన్ సెన్స్ ఉందో మనకి ఈ స్పేస్ అన్బౌండ్ అనేటువంటి దాని గురించి ఇది ఒకటి ఒక శరీరం అని చెబితే దాని గురించి సందేహించినా మనకు కూడా కామన్ సెన్స్ అంతే ఉన్నట్లే అది కిందటి పాఠంలో వరకు ఈయన ప్రతిపాదన చేసిన విషయం మనం వేదాంతుల దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ పరములో మొత్తంలోనే పురుషుడు ప్రకృతి విభాగములు చెప్తారు ఉన్నాయి ఈ ప్రకృతి ఒకటి ప్లస్ ఎనిమిది గతములు ఈ ఒకటో ప్రకృతి పరాప్రకృతి లేక దివ్య ప్రకృతి అని అంటారు దీన్నే పురుషుని యొక్క శక్తి అనే పేరుతో ఉంటుంది అది కాక మిగిలినటువంటి ఎనిమిది ప్రకృతులు కూడా పంచభూతములు మనస్సు ఆరవది బుద్ధి ఏడవది అహంకారము ఎనిమిది ఇది అంటే భూమి రాపో అరణో వాయుఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇది ఎమ్మే నా ప్రకృతి రక్షత నా ప్రకృతి ఈ విధంగా ఎనిమిది రకాలు అని చెప్పారు అందుకని ఈ ఎనిమిది రకాల ప్రకృతులు చిన్న ప్రకృతులు అన్నమాట ఈ తొమ్మిదవది పెద్ద ప్రకృతి పెద్ద ప్రకృతి ఎలా ఉంటుంది మనం చూస్తున్నటువంటి ఆకాశంలో ఆకాశం కంటెంట్గా ఉంటుంది వాయువులో వాయువు యొక్క అంతర్యామిగా ఉంటుంది కంటెంట్ గా ఉంటుంది నీళ్లలో మనం చూస్తున్నటువంటి నీళ్లు గాక అసలు ఇవి నీళ్లుగా ఎట్లా ఉంటూ ఉన్నాయి జలత్వం జలమునందు జలత్వము వాయువునందు వాయుత్వము అని ఒకటి ఉంటుంది అవి లేనిది జలము వాయువు ఉండవు అవి లేనిది మినరల్స్ వాటి కెమిస్ట్రీ ఉండదు వాటిలో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆయా ధర్మము తత్వము అంటే ఇటు నిరోధిస్తో అనేటువంటిది లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఈ సృష్టిలో ఉన్న అణువులన్నీ దే బిహేవ్స్తో అనేది ఉండదు అంటే ఇవి ఇలా ప్రవర్తిస్తాయి భూమి అంటే ఇలా ఉంటుంది ఘన పదార్థం అంటే ఇలా ఉంటుంది వాయువు అంటే ఇలా వ్యాపిస్తుంది అనేటువంటిది ఆ లక్షణాలే వాటిలో ఉన్న అంతర్యాముడు ఆ లక్షణాలను అనుసరించే వాయువు మొదలైనటువంటివన్నీ కూడా ఉంటాయి అంటే కొంచెం కష్టం వీటికి చెప్పినటువంటి తిరిగి మనం ఫాలో అవుతాం చోటు మనకు కనిపిస్తుంది అది చోటులో ఉండటానికి ఆధారం ఏమిటో అది కూడా చోటులోనే ఉంది రెండు ఐడెంటికల్ గానే ఉంటాయి
ఆ మొదటిది మనం ఎదుర్కొన్న చోటు, ఆ రెండవది చోటు అనేటువంటి ఆయన యొక్క శరీరం. ఈ డైమెన్షన్ కూడా ఇక్కడ యోగ విద్యతో సప్లిమెంట్ చేసుకోవాలి అని కృష్ణదేవరాయలు చెప్తారు. కృష్ణదేవరాయలు కాకుండా యోగాభ్యాసంతో పాటు భక్తిని సమన్వయం చేసి భక్తి జ్ఞానము కర్మ అనే అజ్ఞానంతో మూడుగా వేట్లనైతే పిలుస్తూ ఉంటామో ఆ మూడింటిని యోగంతో అభేదంగా సమన్వయం చేసినటువంటి పెద్దలందరూ కూడా చెప్పేది యోగాభ్యాసంలో. దాన్నే మళ్ళా ఒక మాట ఉద్ధరించి 20వ శతాబ్దంలో అరవింద యోగేంద్రుడు ఇంటెగ్రల్ యోగా అన్నారు. అది లేకపోతే హఠయోగ్యారు వాడు నార్త్ వెళ్ళిపోతాడు, రాజయోగ్యారు వీడు సౌత్ వెళ్ళిపోతాడు, వీడు ఓడు ముక్కులో తాళ్ళు వేసుకుని గొంతులో గెలవుతూ ఉంటాడు, ఓడు అలా కూర్చుని ధ్యానం చేస్తున్నాను అనుకుని కునికి పట్టుబడుతూ ఉంటాడు. చూసారా? అంటే ఎవడి యోగం వాడిది, అవయోగం దుర్యోగం అండి. యోగం అంటే ఒకటి కదా, ఎవడి యోగం వాడిది ఎట్లా ఉంటాయండి? ఇన్ని యోగాలు ఉంటాయి అక్కడ. మా ఆఫీసులో 18 యూనియన్లు ఉన్నాయన్నాడు. అంటే యూనియన్ లేదన్నమాట, యూనియన్ అంటే ఒకటి. అంటే ఏ ఇద్దరికి లేబర్ లో పడదని చెప్పి ఒక్కోడు ఒక్కో యూనియన్ పెట్టుకున్నాడు. లేబర్కి ఒకరికి ఒకటికి 18 రోజుల్లో యూనియన్స్ ఉండేవే. 10 మంది ఉన్నారనుకోండి లేబర్ లో, 10 మంది 10 కులాలు అనుకోండి, పోలిటింగ్ కూడా పడుతుందా? అందుకని 10 యూనియన్లు పెట్టుకుంటాడు. అలాగే మరి కర్మయోగం, మరి జ్ఞానయోగం, మరి భక్తి యోగం అనేటువంటిది అలాంటి యూనియన్లే. ఇవన్నీ ఈ వెర్రి మళ్ళీ వెర్రి పుచ్చకాయ తీసేయాలి. తీసేయడం కోసం ఓల్డెస్ట్ సనాతనము శాశ్వతము అనేటువంటి యోగాన్ని మళ్ళీ మోస్ట్ మోడర్న్ అరవిందులు దాకా మాస్టర్ దాకా ఆ చోట్ల ఉన్నటువంటిది అవ్యక్తము పరబ్రహ్మము అలా ఇలా అనకుండా నేనున్నాను రా నన్ను ధ్యానం చేయండి అలా. ఒక్కొక్క గురువు ఒక్కొక్క పేరు పెడతారు. మాస్టర్ సివి అలా చెప్పాడు, జీసస్ క్రైస్ట్ అలా చెప్పాడు, గౌతమ బుద్ధుడు అలా చెప్పాడు, నేనున్నాను నన్ను ధ్యానం చేయండి అన్నాడు. అంటే చోటులో ఉన్నటువంటి వ్యక్తిని నేరుగా చూడగలిగినటువంటి దృక్పథం అంటే ఒక యాంగిల్ ఆఫ్ విజన్ మనకి అలవాటు కావాలి. దాని దగ్గరికి తీసుకొస్తున్నాడు ఈ వేదాంతంలో మనకు విడమరి చెప్పినటువంటి ఈ స్కూల్స్ లో ఇవన్నీ చదువుకుని వీటి ఫారం చూసినా సరే ఆ సమన్వయం లేకపోయినట్లయితే ఇవి ఏ కూరకి కాయ ముక్కలు తరిగి అక్కడ పెట్టి పులుసు ఉండటం చేతకానటువంటి వాడి బతుకు ఎలా అవుతుందో అలాగే వస్తాడు. పులుసు అనే ఏకవచనం ఉండదు, ముక్కలనే బహువచనం ఉంటుంది. వాడి బతుకు అంతా అలాగే పుట్టి అలాగే పెరిగి అలాగే వస్తాడు. పులుసు దాచగలిగిన వాడికి అయితే ఎన్ని రకాలైన ముక్కలు కోసి పెట్టినా సరే పులుసు అనే ఏకవచనం సిద్ధిస్తుంది. కానీ అది చేతగాని వాడికి ఒక కాయలో ముక్కలు కోసినా బహువచనమే వాడి బతుకు, ఏకవచనం ఉండదు. ఇది ఆనపకాయ ముక్కలు అంటాడు కానీ ఆనపకాయ ఉండదు. అంటే యోగో నష్టపరం తప్ప యోగం నష్టమైంది. అంటే యోగం అంటే సింథసిస్ అని తెలియక యోగం అంటే యూనియన్ అని అనుకుంటున్నాడు. అంటే పుష్పంలో రేఖలన్నింటినీ పట్టి ఉంచేదని తెలియక రేఖలన్నింటినీ దారంతో ఒక పుల్ల గుచ్చి ఇది పుష్పం అని అంటున్నాడు పిచ్చివాడు. దాని దీనికి సంబంధం ఉందా? ఉగురేఖలు విడిపోయినవన్నీ కూడా ఒక పుల్లకి దారంతో గుచ్చి ఒక పక్క పెట్టండి, పుష్పాన్ని ఒక పక్క పెట్టండి. ఈ పుష్పంలో రేఖలన్నింటినీ ఊళ్ళో ఉన్న దాని పేరు ఏకత్వం. ఇక్కడ మీరు తెచ్చింది ఏకత్వం కాదు, ఇది బహుత్వాన్ని బంధించడం. చూసారా? కనుక ఇది యోగం కాదు, అది యోగం. కనుక యూనియన్ కాదు యోగం, అంటే సింథసిస్ అంటే వన్నెస్ అది తెలియాలి. అంటే సహజంగా ఉన్నటువంటి ఏకత్వం యోగం, మనం నిర్మాణం చేసినటువంటిది ఏకత్వం కాదు బహుత్వమే. కనుక సృష్టిలో మనం బహుత్వం చూస్తున్నాం. ఇంతమందిని చూసి ఒకరికంటే ఒకరిని వేరే గుర్తుంచుకుంటాం మొదలైనటువంటి లోక వ్యవహారాల కోసం బహుత్వం అవసరం ఉన్నది. బహుత్వం చూడకపోయినట్లయితే
మన కోసం ఎవరొచ్చారు, మనం ఎవరిని చూడటానికి వెళ్ళాలి, ఇవన్నీ ఏమి ఉండవు. కనుక ఈ బహుత్వం చూస్తూ ఒక దృష్టితో ఈ బహుత్వం అంతా ఏ శరీరమునందు ఉన్నటువంటి చేతులు కాళ్ళు లాంటి బహుత్వమో ఆ శరీరం యొక్క దృక్పథం మనకు తెలియాలి. అంటే రెండు చేతులు ఉన్నాయంటే మనం ఇద్దరం అవుతాం, చేతికి ఒక్కటికి 5 వేళ్ల చొప్పున 10 మంది అవుతాం. ఎలా అయితే లేదో జుట్టు నెత్తిన ఎంత ఊడిపోయినా కొన్ని వేల వెంట్రుకలు ఉంటాం. కొన్ని వేల వెంట్రుకలు ఉన్నంత మాత్రాన ఒకటి కంటే ఎక్కువ అవుతాడా వాడు. అలాగే శరీరంలో రక్త కణాలు కొన్ని కోటాను కోట్లు ఉంటాయి. కోటాను కోట్లు రక్త కణాలు ఉన్నంత మాత్రాన ఒక మనిషికి ఒక టికెట్ కంటే ఎక్కువ పుచ్చుకుంటున్నారు రైల్లో. ఒకటే కదా అయ్యేది. ఇది తెలియాలి, ఈ దృక్పథం తెలియాలి, ఏకత్వం అనేటువంటి దృక్పథం తెలియాలి. మనలో ఇన్ని కోట్ల రక్త కణాలు ఉన్నప్పటికీ సరే మనం అనేటువంటిది ఇదో అట్లాంటిది ఈ మొత్తం అంతాను మనం ఉంటున్నటువంటిది. అందుకని మనం మొత్తంతో ఇన్సపరబుల్ అని తెలియాలి. అంటే మొత్తానికన్నా మనం వేరుగా ఉండుట సాధ్యం కాదు, ఉంటున్నాం అని అనుకుంటూ ఉంటామే అజ్ఞానమును వినాశము మొదలైనటువంటి భయము మొదలైన వాటి కారణం. ప్రపంచంలో రాగద్వేషాలకు గాని భీతికి గాని కాంపిటీషన్కి గాని లేకపోతే పట్టుదలకు గాని రోషానికి గాని అంటే సుఖపడే గీత లేకుండా పోవటానికి దేనికైనా సరే అదొక్కటి కారణం. ఏది ఒక్కటి కారణం? ఈ మొత్తంతో మనకు ఏకత్వం ఉన్నది అని అది తెలియకుండా ఉంటాం. అది తెలిసిన నాడు ఉన్నటువంటిది సుఖానికి కారణమైనటువంటిది అదే మోక్ష స్థితి, అది అదే నిర్వాణ స్థితి అని చెబుతారు. కనుక ఆ స్థితికి వెళ్లాలని ఉంటే ఆకాశం వంక చూస్తే ఏమి లాభం లేదు, పరబ్రహ్మను ధ్యానం చేస్తే లాభం లేదు అనేది. వీటిలో ఏ ఒక్కదాని వంక చూసినా దాని స్వభావం దాని తత్వం దాని చుట్టూ మీరు గిరగిరా తిరుగుతూ బద్ధులవుతూ ఉంటారు. కానీ ఈ చెప్పబడినటువంటి సర్వాంతర్యామిత్వాన్ని పొందలేదు. కనుక దాన్ని చూసి లాభం లేదు, దీన్ని చూసి లాభం లేదు. ఈ ఎన్ని రకాలైనటువంటి ప్రకృతిగా ఇలా తెలుసుకున్నటువంటి కూడా తెలుసుకున్నంత మాత్రం లాభం లేదు. ఇంకొక విధంగా వెళ్ళినట్లయితే కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ మొత్తం ఉన్నటువంటి ప్రకృతిని ఈ రెండవ సగాన్ని ప్రధానము లేక మూల ప్రకృతి అంటున్నారు, సాంక్షన్ అంటారు. అందులోంచి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి వచ్చింది సత్వరాజ సమస్తు. అందులోంచి పంచతన్మాత్రలు అనేటువంటి వచ్చినాయి. అందులోంచి పంచభూతములు వచ్చినాయి. 5 జ్ఞానేంద్రియములు వచ్చినాయి. ఏమండి కర్మేంద్రియములు 5. తర్వాత మనస్సు బుద్ధి చిత్తం అహంకారం వచ్చినాయి. ఇందులో ఇది వదిలిపెట్టి 24 ఈ ప్రకృతి యొక్క చతుర్వింశతి తత్వముల కింద సాంక్షన్ చెప్పారు. 24 తత్వముల కింద చెప్పి 25వ వాడు పురుషుడు అని చెప్పారు. ఈ పురుషుడు పరం దగ్గర నుంచి పురుషస్థ పర పార్థ భగవద్గీత మనలో ఉన్నటువంటి నేననేటువంటి ప్రతి దీంట్లో ఉన్నవాడు కూడా ప్రజ్ఞ కూడా ఆ పరము అంటుపట్టదు ఏదో మొత్తం అంటాను ఏమిటో అనుకున్నా అది ఉన్నది. ఈ నేననే మాట్లాడే అర్థంలో మనలో దాని దగ్గర నుంచి కింద దాకా ఇది ఉన్నది. దీని గురించి ఇన్నా గురించి మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి చిత్తము చిత్తవృత్తి బుద్ధి పైన ఉన్నటువంటి ఆత్మతత్వం అని చెప్పుకోలేం మనం. అంటే ఒక్కొక్క సంప్రదాయంలో వాళ్ల స్టూడెంట్స్ కి వాళ్ల టీచర్స్ ఇచ్చినటువంటి టెర్మినాలజీ డిఫరెన్స్ తప్ప విషయం ఒకటే.
అంటే ఒక్కొక్కటి సిలబస్ వేరు, ఒక్కొక్కటి ఎనాలిసిస్ వేరు. ఆ సిలబస్ ను బట్టి, ఎనాలిసిస్ ని బట్టి వాళ్ళు ఇచ్చినటువంటి, వాళ్ళ వాళ్ళ స్టూడెంట్స్ కి వాళ్ళు ఇచ్చినటువంటి కోర్స్ ను బట్టి వచ్చినటువంటి పేర్ల భేదం. అంతేగాని అదొక సబ్జెక్టు, ఇదో సబ్జెక్టు, ఇదొకటి యూనివర్సిటీ సబ్జెక్టు లాగా ఆ ప్రొఫెసర్ ఈ ప్రొఫెసర్ మాట్లాడుకోరు, ఆ స్టూడెంట్ ఈ స్టూడెంట్ మాట్లాడుకోరు, అట్లా ఉండవు. ఒకే సబ్జెక్టు, ఒకే సబ్జెక్ట్ లో సిలబస్ లు వేరు వేరు విధంగా ఇవ్వబడ్డాయి కోర్సును బట్టి. కనుక ఇది మనం గుర్తుంచుకునే, ఇలా స్టడీ చేసినా, ఇలా స్టడీ చేసినా, ఇలా స్టడీ చేసినా, ఇలా స్టడీ చేసినా. పంచేంద్రియాలు ఎక్కడున్నాయి? మనమే చూస్తున్నాం, మనమే వింటున్నాం, మనమే వాసన చూస్తున్నాం, మనమే రుచి చూస్తున్నాం. మనస్సు ఎక్కడుంది? మనమే ఊహిస్తున్నాం. పంచేంద్రియాలు మనమే, మనస్సు మనమే. బుద్ధి ఎక్కడుంది? మనమే విచక్షణ జ్ఞానంతో చూస్తున్నాం. ఇవన్నీ ఎవరికి కలిగి ఉన్నాయో అది అదే మనము, నేననే పేరుతో. కనుక ఇవన్నీ కూడా ఒకే పురుషునిలో అంతర్భాగములుగా ధ్యానం. కనుక అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం అంతా ఈ పరము, పరబ్రహ్మము, అవ్యక్తము అని చెప్పబడేటువంటి దాని దగ్గర నుంచి ఈ ధ్యానం చేసేటువంటి వాడి దాకా ఈ మొత్తం అంతా కూడాను ఒకే పురుషుడుగా తెలుసుకోనాలి. అంటే థర్డ్ పర్సన్ గా తెలుసుకున్న లాభం లేదు, సెకండ్ పర్సన్ గా తెలుసుకున్నా, ఫస్ట్ పర్సన్ గా తెలుసుకోవాలి. అంటే దీన్ని ధ్యానం చేస్తే అసలు లాభం లేదు, దీన్ని ధ్యానం చేస్తే థర్డ్ పర్సన్ గా తెలుసుకోండి. కనుక దీన్ని కాక దాన్ని కాక దాన్ని కాకుండా ఇంకొక పద్ధతిలో ధ్యానం చేయాలి. అది ఇక్కడ చెప్తున్నాను. ఆ పద్ధతిలో ధ్యానం చేసినటువంటి దానికి ఒక పేరు పెట్టుకున్నాను, విష్ణు అని పేరు పెట్టుకున్నాను. అనగా సర్వవ్యాపి అంటే మొత్తం ఆవరించి ఉన్నది ఆకాశం అని అనకుండా మొత్తం ఆవరించి ఉన్నవాడు అని, సర్వవ్యాపి అని. ఉన్నది అంటే అజ్ఞానంలో పడిపోతాం. ఉన్నవాడు అంటే ఒక పర్సనాలిటీలో ఇదంతా ఉంటుంది. విష్ణు అని కొందరు చూస్తారు, శివ అని కొందరు చూస్తారు. ఈ రెండు కూడా మనుషులకు పెట్టిన పేర్లు లాంటివి కావు. విష్ణు అంటే సర్వవ్యాపనం అని అర్థం, దాన్ని పేరుగా వాడబడినది. శివ అంటే సగం సమస్త శుభకరము అని అర్థం, దాన్నే పేరుగా వాడబడినటువంటిది. అంతేగాని ఇది దేన్ని, క్వాలిటీస్ ని వాటిని డినోట్ చేయవు, పర్సన్స్ ని అంతకంటే డినోట్ చేయవు, ఒక స్టేట్ ని అంతకంటే డినోట్ చేయవు. వాటికి అతీతంగా ఉన్న దాని ఎందుకు మనస్సును అభ్యాసం చేసేందుకు ఏదో ఒక ఆత్మరం ఉండాలి కాబట్టి ఈ పేర్లు చెప్పారు. విష్ణువు విష్ణువు యొక్క శక్తి, లేక శివుడు శివుని యొక్క శక్తి. లేక ఈ ప్రకృతి దగ్గర నుంచి దిగొస్తున్నదంతా శక్తి, ఇదంతా వీడు. కనుక ఇది విష్ణువు, ఇది శక్తి, దాని మొత్తం అంతా కలిసి విష్ణువు. అది ఫార్ములా, అది గుర్తుంచుకోవాలి. మీరు ఇది శివుడు అని చెబితే ఇది శివుడు, ఇది శక్తి, మొత్తం అంతా శివుడు. ఇది విష్ణువు అని చెబితే ఇది విష్ణువు, ఇది శక్తి, మొత్తం అంతా విష్ణువు. ఈ ఫార్ములా మర్చిపోకూడదు. అంటే సత్యం చంతంచ అతి సత్యం అభవత్, మనం సత్యంగా తెలిసి ఉన్నది, మనం అసత్యంగా తెలిసి ఉన్నది, ఈ మొత్తం అంతా కలిసి సత్యం అవుతుంది. ప్రపంచంలో మనకేది తెలుసునో అది జ్ఞానం, మనకేది తెలియదో అది అజ్ఞానం. ఆ మొత్తం అది ఇది కలిసి జ్ఞానం అవుతూ ఉంది. లేకపోతే మనకి తెలిసింది ఒకటి జ్ఞానం అంటే ఎట్లా వస్తుంది? కేవలం రాడికల్స్ ఆర్గ్యుమెంట్ లాగా వస్తుంది. మనకు తెలిసిన జ్ఞానం అదే సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ అయితే తప్పు, అందుకని అది లాభం లేదు. మళ్ళీ అక్కడ సత్యంకి అమృతం చేతి సత్యం అనుకోవచ్చు. మనం ఏది సత్యం అనుకుంటున్నామో అది, మనం ఏది అసత్యం అనుకుంటున్నామో అది, ఈ మొత్తం సమ్ టోటల్ పేరు సత్యం. ఇప్పుడు ఏమిటి తెలుస్తుంది మనకి? ప్రపంచంలో ఎవడెవడు ఏదేదైతే చెబుతున్నాడో అది, ఎవడెవడైతే ఏదేదేటి ఎవరిని కాదంటున్నారో అది, ఈ మొత్తం అంతా దేంతో ఉన్నదో ఆ అంతర్యామి సత్యం అని తెలిసింది. అందుకని ఏ ఒక్కడు అల్టిమేట్ కాదు, ఎవడి థీరీ అల్టిమేట్ కాదు, ఎవడి థీరీ ఎవడి థీరీ కంటే గొప్ప గాని తక్కువ గాని కాదు. ఇందులో ఏ థీరీ రైట్ అనేటువంటిది ఫూలిష్ ప్రశ్న. ఇక్కడ దాకా రావచ్చినప్పుడు
ఇక్కడ మళ్ళీ నిలబడి నిలబడుతుంది. ఇక్కడ దీని గురించి ఇంకా చెబుతున్నాడు. చేతనాత్మక ప్రపంచ భావంబగు స్థూల రూపంబు ఉపక్రాంత యోగునకు చింతింప శక్యంబు. ఉపక్రమించినటువంటి యోగికి చేతనమైనటువంటి ప్రపంచం అంతా భావన చేయటం చేతనవుతుంది. శక్యంబు శక్యమేనియు సద్భావన త్రయాత్మకం బొగుట అశుభ ప్రతిపాదకంబు. ఈ కనిపిస్తున్న ధ్యానం చేయొచ్చు కదండి, చాలా సింపుల్ కదండి అని అడగదు. చేయొచ్చు కానీ ఇదివరకు మనం చేస్తున్న పని అదే, దానివల్ల మనకు కలుగుతున్న రాగద్వేషాలు కామక్రోధాలు. మరి మన వాడిని చూస్తే ధైర్యంగా ఉన్నట్టు ఉంటాం, మనవాడు కాని వాడిని చూస్తే అధైర్యంగా ఉన్నట్టు ఉంటాం. ఈ దరిద్రాలన్నీ మళ్లీ పట్టుకుంటాయండి. మనం ఎదురు చేస్తున్న పని అదే, అదే పని మళ్లీ చేసి ఇట్లా ధ్యానం చేస్తుంటే గిరగిర మళ్ళీ అక్కడికి ధ్యానం రాదు, ధారణ రాదు, గిరగిర తిరగడం ఒక్కటే వస్తుంది. అందుకని ఇంకొంచెం వేరే డైమెన్షన్ లోకి వెళ్ళాలి అని ఇక్కడ చెబుతున్నాడు. విష్ణు కనుక ముక్తి సాధనంబు కాదు ఇది. ఈ బంధం నుంచి ఇవతలకి సాధన లేదు. నేను మిమ్మల్ని ఎరుగున్నాను, మీ మీద నాకు ఉన్నటువంటి ఇంప్రెషన్స్ నుంచి ఇవతలకి రాలేను. వరల్డ్ లో మనం ఒక్కొక్కళ్ళం ఎంతమంది ఎదుర్కొన్నామో అన్ని రకాలైనటువంటి ఇంప్రెషన్స్ ను కూలి డబ్బులు లేకుండా కూలి ఉండ కొడుకులలో మోస్తూ ఉన్నాం బుర్రల. వాటి నుంచి యువతలకు రావడానికి అవకాశం లేదు ఈ పద్ధతిలో. అంటే ఒక్కొక్క నెరుగున కొద్దీ వాడి గురించి ఒక దస్త్రం మన బుర్రలో తయారవుతూ ఉంటుంది. వాడు మంచి చెడ్డ మొదలైనటువంటివన్నీ కూడాను వాటిలో ఇన్వాల్వ్ అయిపోతున్నాం, ఇంకా ఇరుక్కుపోతున్నాం. కానీ అందులోంచి యువతలకు వచ్చే మార్గం లేదు. అందుకని ఈ క్షణం వల్ల ఉపయోగం లేదు. ఇది ఒకటి చెప్పాడు. కనుక ముముక్షువునకు ఇది పనికిరాదు. ముక్తి సాధనం కాదు. ఈ చెప్పబడిన సకల ప్రపంచం గురు ఈ మొత్తం అంతా కూడాను ఇంకొక ప్రశ్న వేసుకోండి. ఇదంతా ఎలా ఉంటుంది అని నేను ఎలా మనం ఇక్కడ ఎలా ఉన్నాను నుంచినంటే భూమి ఉంది కదండి అని భూమి గిరగిరా తిరుగుతూ ఉంది, మర్చిపోయాం గుండ్రగా ఉన్నది. భూమి గిరగిరా తిరుగుతూ ఉన్నా మనం ఎలా ఉన్నామండి? పోని భూమి ఎలా ఉందండి గిరగిరా తిరుగుతుంది? అంటే సూర్యుని వల్ల. సూర్యేనొత్తదిత భూమి, సూర్యుడి చేత నిలబెట్టబడి ఉంది భూమి. అయితే సూర్యుడో సత్యేనొత్తదిత ద్యౌహు ఋగ్వేదం. అంటే సూర్యుడు ఇలాగ నిలుస్తాడు, ఇలాగ తిరుగుతాడు, ఇలా వాడి చుట్టూ భూమి మొదలైన గోళాలు తిరుగుతాయి అనేటువంటి సత్యం స్పేస్ లో ఎటర్నల్ గా ఉన్నది. దాని మీద ఆధారపడి పోటీగా సూర్యుడు నిలబడి ఉన్నాడు అంటుంది ఋగ్వేదం. సత్యం అంటే ఏమిటి? సూర్యుడు ఇలా నిలబడతాడు అనేటువంటి స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ లాంగ్వేజ్ కు ముందు ఉట్టి స్టేట్మెంటే ఉన్నది. ఫస్ట్ దేర్ వాజ్ ది వర్డ్, ది వర్డ్ వాజ్ విత్ గాడ్, ది వర్డ్ వాజ్ గాడ్ అన్నది ఈ చెప్పిన వాక్యానికి ఋగ్వేదం వాక్యానికి అనువాదం. ఎలా ఉన్నది? మనం నిలబడి ఉంటాం దేని వల్ల అంటే భూమి వల్ల చెప్పచ్చు. భూమి నిలబడి ఉంటాం దేని వల్ల? సూర్యుడు వల్ల చెప్పచ్చు. సూర్యుడు నిలబడటం దేని వల్ల అంటే బుర్ర రూపునికి చెప్పు. సూర్యుడు ఇలాగ నిలబడతాడు అనేటువంటి ఒక సత్యం ఉన్నది ప్రకృతిలో, దానివల్ల అది సత్యలోకం అంటారు. దాని పైలోకానికి వెళ్ళాలి ఇప్పుడు మనం. సత్యలోకం దాకా వరకు మనం టచ్ చేయగలం మైండ్తో. ఏడు లోకాలు ఉన్నాయి సత్యలోకాలు. సృష్టి ఆ సత్యలోకం నుంచే యువతలకు వస్తూ ఉంటుంది. దాన్నే చతుర్ముఖ లోకము లేక బ్రహ్మలోకం అంటారు. అంటే ట్రూత్ లెవెల్ అన్నాడు మాస్టర్ శ్రీవి గారు. దానిపైన నిల్ నన్ నాట్ లెవెల్స్ అన్నాడు. ట్రూత్ లెవెల్స్ పైన నిల్ నన్ నాట్ లెవెల్స్ అని ఉన్నాయన్నాడు. ఇప్పుడు ఇంతవరకు మనం తెలుసు. దీనిపైన అవ్యక్తం పరంలోకి వెడితే ఏమీ లేదు, వీఆర్ లాస్ట్. ధ్యానం చేసేవాడే లేదు, గాలి వాన వస్తే కథే లేదు. చూసారా? వాన వస్తే ఏం చేస్తామంటే ఒక్క ఆకు అందుకని మీద పడుకుంటా నానిపోకుండా.
గాలి వస్తే ఏం చేస్తామంటే ఒక్క ఆకు మీద నేను నుంచుంటాను ఎగిరిపోకుండా అంటే ఫ్రెండ్స్ అని తాతయ్య మనవాడు కబ్జీ అవుతూ ఉంటే మనవాడు అడిగాట గాలి వాన వస్తే అన్నట్ట అంటే ఒరే కథే లేదురా మనవాడా అన్నట్ట అలా అయిపోతుంది అంటే అసలు కథ చెప్పడమే ఉండదు అక్కడికి వచ్చేది అందుకని ఇక్కడ ఇక్కడికి వెళితే లాభం లేదు పరబ్రహ్మ దగ్గరికి వెళితే ధ్యానం చేసేవాడు ఉండడు అది అద్వైతం సిద్ధి తప్ప సాధన కాదు అద్వైతాన్ని సాధించిన వాడు పిచ్చివాడు సాధించడం అనేటువంటిది ద్వైతము విశిష్టాద్వైతము మొదలైన మార్గాల్లో సాధన ఉంటుంది సిద్ధి అద్వైతం ఉంటుంది కానీ మేము అద్వైత సాధన చేస్తున్నాం అనేటువంటి వాడు పిచ్చి ఉండకూడదు అద్వైతంలో సాధనే ఉండదు అంటే సిద్ధించేటువంటి స్థితిని అద్వైతం అంటారు ఇదమిద్దం చెప్పడానికి వీలైతే అద్వైతం ఎట్లా అవుతుంది ద్వైతం అవుతుంది అద్వైత స్థితి ఎలా ఉంటుంది అంటే మేము చెబుతాం అన్నారు బట్ చెబితే అద్వైతం ఎట్లా అవుతుంది మరీ అద్వైతంగా ఉంటుంది చెప్పేది మీకు నిర్వికల సమాధికి సవికల సమాధికి తేడా చెబుతా అన్నారు తేడా చెప్పే స్థితిలో ఉంటే అసలు సమాధి రాదు ఈ తేడాలన్నీ పోయిన తర్వాత వచ్చేదని పేరు సమాధి కానీ ఆ రెండింటికి తేడా నేను చెబుతానంటే మ్యాగ్నెట్ కింద చెబుతాను కానీ మ్యాగ్నెట్ లేదు మన దగ్గర అన్నట్టు ఎందుకు తేడా లేదా లైట్ అనే దాని గురించి పాఠం చెబుతూ ఉంటే కరెంట్ ఫెయిల్ అయినట్టు బొద్దు కనిపిస్తుంది ఇంకా లైట్ అయితే దిక్కుమాలండి కానీ యూనివర్సిటీ చదువులలో ఉంటాయి మేము చదువుకున్న చదువులలో విద్యలు ఉండవు చదువులు మాత్రం మిగులుతాయి దానివల్ల ఇక్కడ ఏం చదువుతున్నారంటే ఇందులో ఏ రూపం కానీ నామము రూపము ధ్యానం చేసినా లాభం లేదురా అబ్బాయి దాన్నా ధ్యానం చేయడానికి వీలు లేదు దీనికి దానికి ఈ రెండు కూడా ఎవడి శరీర భాగములో అనేటువంటిది ధ్యానం చేయడానికి మొదలు పెట్టాను దానికి కొత్త చెబుతాను వీలన్నాడు అని సమస్త ప్రపంచం గురు విష్ణు శక్తి సమన్వితం బై విష్ణువు శక్తి అంటే కాన్షియస్నెస్ పవర్ ఈ రెండింటికి సమన్వయము చేయబడినదై సమన్వితం అంటే వన్నెస్ యోగా అంటే యూనిటీ కాదు యూనియన్ కాదు ఇలాంటి పొలిటికల్ టర్మ్స్ కాదు వన్నెస్ సింథసిస్ యోగం అంటే యూనిటీ అని చెప్పేవాడు యూనియన్ అని చెప్పేవాడు పొలిటికల్ కాదు చూసారా యూనియన్స్ ఉన్నాయి మాకు బాగా అన్నట్టు సింథసిస్ యోగం అంటే వన్నెస్ ఏకత్వమును ఉపస్థిత సహజంగా ఉన్న ఏకత్వం ఉందే దాని మీదకి మనస్సు ప్రసరింపజేసే సాధన మనకు కావాలి అప్పుడు మనకు చెప్పిన ఈ అష్టాంగములు ఉన్నాయి చూడండి యోగంలో అవన్నీ కూడా సాధన చేసినటువంటి పరిపూర్తి స్థితి వస్తుంది కనుక అష్టాంగ యోగ సాధన చేసినటువంటి వాడు ఏం చేయాలో చూస్తున్నాడు ధారణ దాకా వచ్చేటప్పటికీ వాడు ఇది కూడా లింకప్ చేసుకోవాలి ఆ సాధన ఇక్కడ చెబుతున్నాడు విష్ణు శక్తి సమన్వితం పోయి అతనికి శరీరం గురై ఉండు ఎవరికి శరీరం అయి ఉంటుంది విష్ణువు శక్తి వాడి రెండింటికి సమన్వితం అయి ఉంటుందని చెప్పాడు బాగానే ఉంది అతనికి శరీరం పోయి ఉంటుంది ఎవరికండి విష్ణువుకి అంతేకాదు ధ్యానం చేసేవాడికి అతనికి ఏంటి అర్థం అది జాగ్రత్తగా ఉండాలి ఎవడు కూర్చుని ధ్యానం చేస్తున్నాడో వాడి శరీరం అదే అని తెలుసుకోవాలి వాడి శరీరం అదే ఎలాగో మొత్తం తన శరీరం కూడా అదే అని తెలుసుకోవాలి భూమి ఆకాశాలు మొదలైనటువంటి అందుకనే భాగవతంలో మొట్టమొదటి విశ్వ విరాట్ రూప వర్ణనం అని చెప్పి ఉంటుంది పర్వతములు అతనికి అస్థి సంచయంబులు ఎముకలు నదులు కాల్వలు మొదలైనటువంటి రక్తనాళములు సముద్రములు భూ పాదవు యశ్వర్ ఈ వర్ణన అంతా ఉంటుందండి ఇదంతా దీనికోసమే అంటే మన శరీరంలో శరీర భాగములు ఎలాగైతే ఉన్నాయో ఈ మొత్తం విశ్వం అని మనం పిలుస్తున్నటువంటి శరీరంలో శరీర భాగములు ఉన్న ధ్యానం చేయాలి ఎన్ని చేసినా సచ్చి చెడు ఇది చేస్తే తప్ప సిద్ధి లేదు యోగాభ్యాసం చేసిన వాడికి సిద్ధి లేదు మంత్రం పేనిన వాడికి ఏం లాభం లేదు అక్షరలక్షలు చేశానండి అన్నాడు ఏమిటంటే చేతబడి మంత్రం అన్నాడు ఏమి వాడి చేత ఏమీ పడేవారు తర్వాత నా చేత అయితే నా మీద చేస్తాను లేదా మీ మీద చేస్తాను వాడు దూక్కంటే మీరు భయపడితే దానివల్ల మీకు జ్వరం వస్తుంది కానీ వాడు చేసినందువల్ల ఏమీ లేదు చేతపడి అనేది ప్రపంచంలో ఏమీ లేదు దొంగ ఉండవు కొడుకు ఉంటే మరి చైనా ఇంట్రూషన్ వచ్చినప్పుడు పాకిస్తాన్ యుద్దం వచ్చినప్పుడు
ఈ తవటలంతా వాళ్ళ మీద చేసింది వాళ్ళే కదా. చేతపడి నిజమైతే దేశానికి యుద్ధం వస్తే అవతల శత్రువుల మీద ఈ నపోసకులు ఎందుకు చేయరు? అంచేత వాడికి ఎవడు లోకమో వాడిని దబాయించడానికి భయపెట్టడానికి చేసేటువంటి దొంగ వేషాలు తప్ప అంతకంటే ఇంకేం లేవు. ఉన్నది ఒకటే సద్వస్తువు, అసద్వస్తువులు లేవు. అసద్వస్తువులు మనం కల్పించుకున్నవి. భగవంతుడు సృష్టించినవి సూర్యోదయం, సూర్యాస్తమయము, రోజులను, అహోరాత్రాలు. దాంట్లో మంచి రోజులు చెడ్డ రోజులు మనం సృష్టించుకున్నాం. పంచాంగం ఇవన్నీ చూసారా? సరే అవటం ఆకుపోవటం మనం